అంత తోపేం కాదు. అలీనైతే అసలు యూస్లెస్ చెప్పాలని, టు బి ఆనెస్ట్ యూస్లెస్. అది డైలాగ్స్ డాన్స్ ఒక్కటి బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తాడు రామ్ తెలిసిందే కదా. సినిమా వైజ్ అయితే అసలు బాగాలే, కామెడీ లేదు ఏం లేదు. సంజయ్ దత్ ముందు కూడా రామ్ అంత ఇదిగా నించోలేదు, అంటే లైక్ సంజయ్ దత్ కొడితే ఎగిరిపోవడం అలానే ఉంది తప్ప బాడీ కూడా ఏం లేదు రామ్ కి చెప్పాలంటే. రామ్ యాక్టింగ్ బాగుంది, రామ్ యాక్టింగ్ బాగుంటుంది, కానీ సంజయ్ దత్ ముందు రామ్ ని పెట్ట నాకు ఎందుకు ఎక్కలేదు. అంటే బాడీ కూడా రామ్ కి లేదు అంత, తగ్గాడు, చాలా తగ్గాడు కదా ఆఫ్టర్ అలీ కాంబినేషన్. అదే అంటాను, అలీ ఒక నిమిషం వస్తాడు హిహి అని మంకిలాన్ అవుతాడు వెళ్ళిపోతాడు తప్ప ఏం లేదు. కామెడీ వైస్ గా అసలు ఏం పని లేదు, అన్ని ఫైట్లు ఉన్నాయి, ఫైట్లు సాంగ్, ఫైట్లు సాంగ్. ఓ 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ సాంగ్ వస్తుంది, ఓ ఫైట్ వేస్తాడు, మళ్ళీ ఓ 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, సరే వెళ్తోంది అనే లోపల మళ్ళీ ఇంకో ఎవరో వస్తారు, హీరోయిన్లు ఫైట్ చేస్తారు, అమ్మాయిలు కూడా ఫైట్ చేస్తారు, అసలు సింక్ లేదు సినిమా, సినిమా సింక్ లేదు. అసలు నా మూవీ రేటింగ్ ఏంటి, 2.5 లేవు అసలు డైలాగ్ లేదు. అమ్మ సెంటిమెంట్ పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు పాయింట్ లో. ఎవరో ఎవరితో అమ్మ అంటారో అదేమో విని ఫాలో అవుతా, హీరోని ఫాలో అవుతా, అసలు సింక్ లేకుండా ఉంది. లిటరల్ అమ్మ క్యారెక్టర్ వేస్ట్, ఇద్దరు అమ్మ క్యారెక్టర్ పెట్టారు, ఎందుకో కూడా అర్థం కాదు. పురి జగన్ నాది ఆ పంచ్ డైలాగులు లేవు, ఆ ఇంటెన్సిటీ కనిపించలేదు, ఏం కనిపించలేదు. చెప్పాలంటే డబల్ ఫ్లాప్, డబల్ స్మార్ట్ గా డబల్ ఫ్లాప్. పూరి గారు లై గారు ఇంకా డబల్ స్మార్ట్ తీసి డబల్ ఫ్లాప్ కొట్టారు, డబల్ స్మార్ట్ కొట్టలేదు, వేస్ట్. అసలు అయితే అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటారు, 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఇది ఛాంపియన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒకే ఒక మాట చెప్పాలంటే డబుల్ స్మార్ట్ అనే సినిమా, డబుల్ బ్లాక్ బాస్టర్. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి, చార్మి గారికి కావచ్చు ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి, లైగర్ తర్వాత ఇది మంచి హిట్ అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ గారు మీరు హిట్ కొట్టారు, మీరు ఇంకా మంచి మంచి హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే డబుల్ బ్లాక్ బాస్టర్ పాట. ఈ ఇందులో ఏంటంటే మణి శర్మ గారి మ్యూజిక్ అంత బాగా అనిపించల, ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పాటలు ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్ గా బాగుంది, బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా అంటే చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది, బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ గానీ డాన్స్, రామ్ డాన్స్ గానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి సంబంధం ఉండదు, కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు లేదా యూనో చాలా సినిమాలు చూసుంటారు, అమ్మ నాన్న తమిళమ్మ పూరి జగన్నాథ్ గారు, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉంటది అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్ లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ కామెడీ, కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది, స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంత ముందు రెగ్యులర్ గా ఎలా ఉన్నాయో ఈ సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. సో ఒక పూరి ఫ్యాన్ గా లేదా రామ్ ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది, సినిమా అయితే అదిరిపోయింది. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు, ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్క, నేను ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది, ఓన్లీ నేను తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. 100 కోట్లు అయితే పక్క. ఈ వారము ఈ రోజు ఇండిపెండెన్స్ డే, అలాగే సాటర్డే సండే ఉంది, ఈ సెలవు రోజులు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఈ సినిమా చూడదగ్గట్టుంది. మదర్ సెంటిమెంట్ అయితే అదిరిపోద్ది సినిమాలో. ఝాన్సీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, రామ్ పోతినాన్ గారి డాన్స్ లో అయితే అద్దర కొట్టేశారు. అసలు నాకైతే రామ్ పోతినాన్ గారి ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినాన్ గారు ఒకరు, అద్దర కొట్టేశారు డాన్స్ లో అయితే. సాంగ్స్ మణి శర్మ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే, సినిమా స్టోరీ ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ వర్షన్ లో ఫస్ట్ పార్ట్ లో నుంచి తీసుకొని సెకండ్ పార్ట్ లోకి ఈ సినిమాని అదే కాన్సెప్ట్ ని యూజ్ చేశారు. స్టోరీ మొత్తం సపరేట్ గా కొత్తగా రాసుకున్నారు పూరి జగన్నాథ్ గారు, అలాగే తీశారు కూడా. అలాగే కేజీఎఫ్ 2 తర్వాత మన లేదు లేదు ఇది ఎప్పటికీ కొత్త స్టోరీ, ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కటే తీసుకున్నారు, స్టోరీ మొత్తం డిఫరెంట్ గా తీసుకున్నారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు,
అలాగే పూరి పని అయిపోయింది అన్నారు వాళ్ళకి. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, స్కంద తర్వాత రాంపోతినేని గారికి కంబ్యాక్ మూవీ, ఆలీ గారికి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద క్యారెక్టర్ పడలేదు. దేశముద్ర సినిమాలో తర్వాత ఆలీ గారికి పెద్ద క్యారెక్టర్ పడింది. చూడండి ఈ ఈ సినిమా 100 కోట్ల గ్యారంటీ పక్కా సంపాదించింది. ఎందుకంటే సినిమా తేలిపోయింది, అంత గొప్పగా లేదు. సినిమా చాలా బాగానే, నువ్వు ఇంత బల్ల గుద్ది చెప్పినట్టు చెప్తున్నావు. ఏంటి, నాకేం నచ్చింది అంటే రాంపోతినేని గారి యాక్టింగ్ నచ్చింది, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ నచ్చింది, అంతా నచ్చింది. అలాగే మిగతా సినిమాలతో, మిగతా సినిమాలు ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలతో పోల్చుకుంటే ఇదే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది నాకు నచ్చింది. డబుల్ స్మార్ట్ బాగుందా, స్మార్ట్ బాగుందా? డబుల్ స్మార్ట్ బాగుందా, ఈ స్మార్ట్ బాగుంది అంటే ఈ స్మార్టే బాగుంది. అసలు సాంగ్స్ అయితే ఈ స్మార్ట్ లో అదిరిపోతాయి. అసలు చిలక 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 ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ ఊపు అవన్నీ అదిరిపోతాయి. లేదు లేదు అంటే నేను ఇస్మార్ట్ శంకర్ అంత బాగుందని చెప్పట్లేదు, కానీ లైగర్ తో పోలిస్తే 100 రెట్లు బెటర్. పక్క కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారు మీరు కంబ్యాక్ ఇచ్చారు, మీరు ఇప్పటి వరకు ఫ్లాప్ లో ఉంటే మీ ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు, మీరు ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ అంతగా నాకు అనిపించలేదు భయ్య. ఓన్లీ రౌతేజ గారి గురించి సినిమా చూడాల్సిందే, కానీ నాకైతే మిస్టర్ బచ్చన్ అయితే తోపు తురుమన అనేది అయితే ఏం లేదు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ కాంబినేషన్ లవ్ ట్రాక్ అని ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ ట్రాక్ ఉంది. ఓకే, లవ్ ట్రాక్ కూడా అంటే ఇలాంటి రౌతేజ్ గారి సినిమాలల్లో అంతగా లవ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఉంటే సరిపో. మిస్టర్ బచ్చన్ లో లవ్ ట్రాక్ అనేది ఓవర్ ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ ట్రాక్ ఏంది భయ్య, నాకు అసలు అర్థం కాదు. అంతగానో ఏం లేదు నాకు నిజంగా. సెకండ్ హాఫ్ కోసం కూడా అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఓవరాల్ గా నాకైతే సినిమా బాగా అనిపించడానికి కారణం ఏంటంటే సాంగ్స్ ఒకటి, రౌతేజ్ అన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అనేది ఇక వేరే లెవెల్ అనుకోండి. హరిశంకర్ గారు ఇలాంటి సినిమా ఇస్తారని మాత్రం ఎవరు చెప్పలేం బ్రదర్. ఇప్పుడైతే నాకైతే ఈ సినిమాకి సంబంధించి అయితే లవ్ ట్రాక్ అంత తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ ట్రాక్ బ్రదర్. అసలు అంటే లవ్ ట్రాక్ కామెడీ అనేది ఏముంది బ్రదర్? కామెడీ గురించి చెప్పాలంటే కామెడీ కూడా అంత వర్కౌట్ కాలేదనిపించింది. కామెడీ పడిపడి నవ్వాలన్న అంటే ఒకటి చెప్పనా బ్రదర్, విలన్ ని కామెడియన్ గా చూపించారంటే నాకు ఓవరాల్ గా కామెడీ జగపతి బాబు గారిది, అది ఆయన పరంగా అయితే ఓకే, జగపతి బాబు గారి క్యారెక్టర్ విలన్ గా అయితే ఆయన పర్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ రౌతేజ్ గారికి ఈ స్టోరీకి అయితే కొద్దిగా తేడా కొట్టింది అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ ఫైవ్ కాదు కానీ చూడొచ్చు అన్న అంత ఎందుకు.